615 మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్లి స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న హోంమంత్రి తానేటి వనత, కలెక్టర్ మాధవీలత, ఎమ్మెల్యే రాజా కళ్యాణోత్సవాల్లో భాగంగా రథోత్సవంలో పాల్గొనడం మహద్భాగ్యమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా కోరుకొండలో కొలువైన మహిమాన్విత శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి పురాతన ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి తన వంతు సహకరిస్తానని రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి తానేటి వనిత అన్నారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దివ్య కళ్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం మంత్రి వనిత కోరుకొండలో దిగువన ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కొండపై కొలువైన స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని జిల్లా కలెక్టర్ కె మాధవీలత, స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలతో కలిసి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, కోరుకొండ జడ్పీటిసి కర్రి నాగేశ్వరరావు, మండల కన్వీనర్ అడపా కనకరాజు, గణేశ్వర్ పోసయ్య, నక్కా రాంబాబు, తాడి రజనీ హరిశ్చంద్ర ప్రసాద్ రెడ్డి, బొరుసు బద్రి, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.